డిఏవీ స్కూల్ను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు డీఏవీ స్కూల్లో రద్దు చేయడం అన్యాయమని ఆరు వందల యాభై మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటు మారుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు ఇతర స్కూల్స్లో చేర్పిస్తే లక్షల్లో ఫీజు ఎలా కడతామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు దీనిపై డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో భేటీ అయ్యారు డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి రైట్ 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 ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ఆ స్కూల్ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా వారం రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే కమిషనర్ దేవసేనతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే స్కూల్కు సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇప్పటికే రద్దయ్యాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైతే స్కూల్ను రీఓపెన్ చేయాలనే దానిపైన కూడా వాళ్ళు ఒక కమిటీని కూడా వేసి అసలు ఆ స్కూల్లో ఏం జరిగిందనే దానిపైన కూడా కొంత విచారణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది కమిటీ రిపోర్ట్ తో పాటు పిల్లల పేరెంట్స్ తో కూడా కొంత మాట్లాడించడం జరిగింది వాళ్ళంతా కూడా ఇప్పటికే అప్లికేషన్లు కూడా ఒక బ్యాలెట్ బాక్స్ ద్వారా వేయడం జరిగింది ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా లోపల కమిషనర్ తో తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ స్కూల్ ను రీఓపెన్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్కూల్ ను కూడా అనుమతులు రద్దు చేసింది అందులో ఉన్నటువంటి ఆరు వందల యాభై మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్కూళ్లలో వేయాలను కూడా అందులో రీలోకేట్ చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఇప్పుడు తమని వేరే స్కూల్ కనుక పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఫీజులు కావచ్చు పిల్లలు అక్కడ ఇమ్మడలేకపోవడం కావచ్చు లేకపోతే కొత్త వాతావరణానికి వాళ్ళు అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఫీజుల విషయానికి కూడా కొంత ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఈ స్కూల్ కంటే అదనంగా కొంత ఫీజులు ఎక్స్ట్రా కూడా చెల్లించాల్సి వస్తుందని కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిల్లల పేరెంట్స్ కూడా ఉదయాన్నే వచ్చి ఎవరైతే డివో రోహిత్తో పాటు ఆర్జేడీ రాజ్యలక్ష్మితో పాటు ఎంఈల్ ఎంఈఓ రాజుతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కమిషనర్ దేవసేన కూడా రావటం జరిగింది తనతో విద్యా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అంతా కూడా భేటీ అయినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటలకు ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి డిఏవీ మేనేజ్మెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వాళ్ళందరితో కూడా పిల్లల పేరెంట్స్తో కూడా మాట్లాడించడం జరిగింది ఆ అప్లికేషన్లు కూడా ఏవైతే దేవసేనకు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్కూల్ స్కూల్ను కూడా రీఓపెన్ చేయాలని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఎందుకంటే స్కూల్ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు కూడా చేపట్టి ఖచ్చితంగా స్కూల్ స్కూల్ను రీఓపెన్ చేయాలని అయితే కోరుతా ఉన్నారు డిఏవీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు సేకరించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏదైతే డైరెక్టర్ దేవ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి దీనిపైన మరి కాసేపట్లో కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ కిరణ్